హై వ్యూవర్స్, ఈ మధ్య కాలంలో మనం పదే పదే చెప్పుకుంటూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం దిశగా అడుగులు ఏం వేస్తున్నాడు ఏంటో తెలియటం లేదు, కానీ మద్యం ద్వారా ప్రభుత్వ ఖజానాను నింపుకునే విధంగా ధరలు పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. పక్క రాష్ట్రంలో చీప్ లెక్కరు 100 రూపాయలు దొరికే కాస్త ఇక్కడ 200-250 అవుతూ ఉంది. దానికి తోడు ఆ చీప్ లెక్కర్ కూడా క్వాలిటీది కాదు, ఈ వేళ భయంగానే చాలామంది అవుతూ ఉన్నారు. అయితే తాకుండా మాత్రం ఉండటం వల్ల ఇటువంటి మూమెంట్లోనే ఆ చీప్ లెక్కర్కి అలవాటు పడిన కొంతమంది ఏం చేశారయ్య అంటే, ప్రకాశం జిల్లా కురిచేడులో ఈ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పేసి ఫుల్ లాక్డౌన్ నిబంధనలు అమలు పరుస్తూ మద్య షాపులు ఓపెన్ చేయటం గత 10 రోజులుగా. దీంతో మద్యానికి అలవాటు పడ్డటువంటి కొంతమంది స్థానిక అమ్మవారి ఆలయం దగ్గర యాచకులు అడుక్కునే వాళ్ళు కొంతమంది, మిగతలు కొంతమంది అంట, వీళ్ళు ఏం చేశారు, ఏకంగా మద్యం దొరకటంలా అంటే మందు దొరకటంలా ఏం చేయాలన్నప్పుడు మరి ఏ పిచ్చోడు చెప్పాడో లేదంటే వీళ్ళకి ఎట్ట అనిపించిందో తెలియదు కానీ శానిటైజర్ మన చేతులకు రాసుకోవడం చూసారా, ఈ కరోనా స్ప్రెడ్ అవ్వకుండా శానిటైజర్, ఆ శానిటైజర్లో సారా కలుపుకుందాకు ఒకడు, ఆ శానిటైజర్లో మరి వాటర్ కలుపుకున్నారో లేదో తెలియదు ఇంకో కొంతమంది. ఈ వేలో మొత్తం ఇప్పటి వరకు వస్తున్న లిస్టు ప్రకారం 6 చనిపోయారని తెలుస్తా ఉంది, సారీ 7 చనిపోయారని తెలుస్తా ఉంది. ఇది ఎంత ఎక్కడ జరిగింది, ప్రకాశం జిల్లా కురిచేడు. వీళ్ళు చేసినటువంటి అతిపెద్ద పొరపాటు ఏంటంటే శానిటైజర్లో సారా కలుపుకుని ఒక అతను తాగడం ఉంది, అత్యంత ఘోరం అది. ఇంకొకరు శానిటైజర్ ఆల్రెడీ ఈ శానిటైజర్ తాగటం వల్ల కడుపులో నొప్పి వచ్చేసి గురువారం రోజు ఒక అతను చనిపోయాడు. తర్వాత ఇంకో పర్సన్ కడుపులో మంట నొప్పి వస్తుంటే అతన్ని దర్శికి 108లో పట్టుకెళ్ళారు, అతను అక్కడ చనిపోయాడు. ఇంకో అతను కడియం రమణయ్య అనే పర్సను ఈ శానిటైజర్లో సారా కలిపిన తర్వాత కొంతమంది వద్దని వారిస్తే ఏ మీరేనా నా చెప్పిందని చెప్పేసి అలా కలుపుకొని తాగి అతను చనిపోయాడు. ఎంత దారుణం అంటే ఈరోజు మద్యం వాళ్ళకి అందుబాటులో ఉంచాలని నేను అనట్లేదండి, శానిటైజర్ కలుపుకొని తాగేదాకా వెళ్ళారు అంటే అసలు వారు ఎంత దారుణంగా మద్యానికి బానిసారో చూడండి. ఒకటి, వారి కుటుంబ సభ్యులు మీరు పట్టించుకున్నారా లేదన్నది. 2, 3, శానిటైజర్ కలుపుకొని తాగేదాకా వీళ్ళు వెళ్ళారు అంటే శానిటైజర్లో అంత మత్తు ఉంది, ఆల్కహాల్ పర్సంటేజ్ ఉందని కోసం వీళ్ళకి ఎవరు చెప్పారు, వీళ్ళకి ఎలా అర్థమైంది, ఎవరు ఈ రకంగా రాంగ్గా ప్రచారం చేస్తుంది అసలు ఎవరు, ఇవి తెలియాలి. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఆలోచించుకుంటాం, రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడుకుంటే అయ్యేది కాదు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళన్నా సరే ఈ శానిటైజర్ జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈరోజు ఏకంగా మరణించారండి, ఆ మరణించిన వారిలో యాచకులు ఉన్నారు, స్థానికులు ఉన్నారు. వీరు ఆల్రెడీ కొంతమంది ముందు మరణిస్తే ఆ తర్వాత ముందు ఒక 3 మరణించారు, ఆ తర్వాత 4 మొత్తం. అనుగొండ శ్రీను బోయ వయసు 25 సంవత్సరాలు మరణించాడు. భోగం తిరుపతయ్య 37 సంవత్సరాలు మరణించాడు. గుంటక రామిరెడ్డి 60 సంవత్సరాలు మరణించాడు. కడియం రమణయ్య 30 సంవత్సరాలు ఇతనే సారా కలుపుకొని తాగాడట శానిటైజర్, ఇతను మరణించాడు. తర్వాత కోనగిరి రమణయ్య 60 సంవత్సరాలు ఇతను మరణించాడు. తర్వాత రాజారెడ్డి 60 సంవత్సరాలు ఇతను మరణించాడు. ఇంకో పర్సన్ ఎవరనేది తెలియాల్సింది, మొత్తం 7 మరణించారు. జరిగింది ప్రకాశం జిల్లా కురిచేడు. ప్రకాశం జిల్లా కురిచేడులో కొద్ది రోజులుగా వైన్ షాపులు క్లోజ్ ఉన్నాయి. దీంతో మందు దొరక అల్లాడిపోతున్నటువంటి వీళ్ళకి ఏ దిక్కు అనేది ఎవడ సలహా ఇచ్చాడు, ఈ రకంగా శానిటైజర్ చనిపోయారు. ఇక్కడ ఒకటి అత్యంత కీలకమైనది, సారా కలుపుకొని శానిటైజర్ తాగాడు, సారా ఎక్కడ దొరికింది, మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం సారా బట్టి లేవు, తర్వాత ఇళ్లలో దొరుకుతుండే దాన్ని ఏమంటారు బెల్ట్ షాపులు లేవు, కరోనా టైంలో మద్య షాపులు క్లోజ్ చేస్తామని చెప్పారు, అవి లేవు, మరి వీళ్ళకి సారా ఎక్కడి నుంచి వచ్చింది అసలు, అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా, ప్రభుత్వం పట్టించుకుండా వదిలేయడం వల్ల ఈ సారా అనేది కాస్తున్నారనేది నిజం కాదా, సారా కాస్తుంటే ఖచ్చితంగా వాళ్ళ వెనక ఉండేది రాజకీయ నాయకులు అనేది నిజం కాదా, ఇప్పుడు అధికారంలో ఉండే రాజకీయ పార్టీకి దీనికి సంబంధం లేదని అనుకోవాలో, ఖచ్చితంగా సంబంధం ఉండే ఉంటుంది. సో నేను కంక్లూడ్ చేస్తాను ఒకే ఒకటి, శానిటైజర్ తాగి ప్రాణాల మీదకి తెచ్చుకోదు, అది చాలా డేంజర్ శానిటైజర్, ఓన్లీ చేతులు మాత్రం వాడుకోండి, లిమిటెడ్గా వాడుకోండి అని నెత్తిరేరు మొత్తం అంతా చెబుతున్నారు. మరి ఎందుకు వినలేదు వీళ్ళు, మరి ఎవరికి వెళ్ళి ఇలా రాంగ్గా చెప్పారో తెలియటంలా, సో అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. 2, సారా అన్నది ఎక్కడ దొరుకుతుంది, ఖచ్చితంగా అధికారులు పోలీసులు చర్యలు తీసుకోవాలా, వెతికి వెతి తాడ తీయాల వాళ్ళని. 3, మద్యపాన నిషేధం అంటే అన్నీ మద్య అసలు మొత్తం క్లోజ్ చేసే విధంగా అడుగులు వేయాలి తప్ప కొన్ని చోట్ల దొరికి కొన్ని చోట్ల దొరకకుండా ఈ రకం కాదు సార్, కొంచెం ఆలోచించండి, వేసే అడుగు ప్రాపర్ వేలో వేయండి. అదేవిధంగా మద్యానికి బానిసలైనటువంటి వాళ్ళు మద్యం దొరకపోతే వారికి సంబంధించేసి
పునరావాసం కల్పించే విధంగా కావచ్చు, లేదంటే వారికి వచ్చేసి దీని నుంచి బయటపడే విధంగా కావచ్చు, కొన్ని సెంటర్లు ఓపెన్ చేయండి, అప్పుడు వాళ్ళు ఈజీగా రికవర్ అవ్వగలుగుతారు. అదర్వైజ్ ఇబ్బంది అయింది సార్, ఇప్పుడు ఈ రకంగా చనిపోతారు మరికొంతమంది. దయచేసి ఆలోచించండి, ఆదుకోండి.